माजी एंपी श्रीनिवास रेड्डी राज्यसभा अभ్యర్థిత్వంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికలో గులాబీ బాస్ మధ్యలో ఏముంది అన్న టెన్షన్ ఇటు అభ్యర్థుల్లోనూ మొదలైంది అంటున్న ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత మధుతో మరింత సమాచారం మా ప్రతినిధి సంజీవరావు అందిస్తారు. సభ ఎన్నిక ఒక హాట్ న్యూస్ గా మారిపోయింది. ఏ రాష్ట్రంలో ఎవరిని అదృష్టం వరించనున్నది, ఏ రాష్ట్రానికి మూలం కానున్నది, ఎవరికి ఖేదం కానున్నది అన్నటువంటి చర్చ సస్పెన్స్ సర్వత్రా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక రాజ్యసభకు ఎన్నికల సంఘం 2 రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసిన దగ్గర నుంచి పరువుల ఆశావహులు మాత్రం తమకు ఈ అవకాశాన్ని సీఎం కేసీఆర్ ఇవ్వనున్నారని అంతా కూడా తమకే అనుకూలంగా ఉందని కాబట్టి ఖచ్చితంగా లెక్కలు సమీకరణాలు కూడికలు తీసివేదల గనుక వెరిది వేసుకున్నట్లయితే తమనికే ఈ రాజ్యసభ సీటు వరించారన్నటువంటి ఒక చర్చ మాత్రం అటు టిఆర్ఎస్ పార్టీతో పాటుగా సర్వత్రా కొనసాగుతున్న క్రమంలోపల ఖమ్మం జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖచ్చితంగా ఈ రాజ్యసభ సీటు వస్తున్నటువంటి ఆశ మాత్రం ఉంది. అదే సమయం లోపల ఆయన వర్గీయులు కూడా ప్రదేశం జోష్ అయితే నింపింది. కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చింది, ఆయన మరో హుటాహుట్న హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. ఖచ్చితంగా ఈ రాజ్యసభ సీటు ఖచ్చితంగా మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి వరిస్తుంది అనేటువంటి చర్చ కూడా ఆయన వర్గీయుల పెద్ద ఎత్తున కొనసాగుతూ పాటు ఖమ్మం జిల్లాతో పాటుగా రాష్ట్ర గులాబీ పార్టీ మొత్తం కూడా ఇదొక వేడివేడిగా చర్చకు దారితీసింది. అయితే సీఎం కేసీఆర్ మధ్యలో ఏమున్నది, ఆయన ఎవరు ఎంచుకోబోతున్నారు, ఆయనతో ఖమ్మం జిల్లాకు ఈసారి ప్రాధాన్యత ఇవ్వనున్నారా, మాజీ ఎంపీకి రాజ్యసభ సీటు దక్కనుందా, ఇలా సర్వత్రా ఈ ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్న ఈ క్రమం లోపల సినీ నటుడు ప్రకాష్ రాజు అని అదేవిధంగా మాజీ టీడీపీ నుంచి ఇటీవల కాలం లోపల టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి మరో నేత కూడా ఈ అవకాశం వరిస్తున్నా అన్నటువంటి చర్చ అయితే సాగుతున్నప్పటికీ ఎమ్మెల్సీ అదేవిధంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతమ్మ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ రాజ్యసభ సీట్లో ఎవరి వర్ణించనున్నది చెప్పండి, అసలు ఖమ్మం జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక అవకాశం ఇస్తుంది రాజ్యసభ సీటు వరిస్తున్నటువంటి చర్చ సర్వత్రా కొనసాగుతున్న క్రమంలో మీకు పార్టీ నుంచి ఉన్న సమాచారం ఉందా? ఒకటే అండి, పార్టీలో అది ఏ పొజిషన్ అయినా పార్టీ పదవి అయినా లేదా రాజ్యాంగ బద్ధంగా ఉన్నటువంటి పార్లమెంటు పదవులైనా లేకపోతే శాసనసభ పదవులైనా అది కేసీఆర్ గారి నిర్ణయం మేరకే జరుగుతాయండి. ముందు నుంచి కూడా సాంప్రదాయం కేసీఆర్ గారే పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయం చేస్తున్నారు. అంటే కేటీఆర్ గారు ఫోన్ చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, అదే సమయంలో రెడ్డి నాయకుడిగా రెడ్డి కోటాలో కూడా ఖమ్మం జిల్లా నుంచి ఒక అవకాశం ఇచ్చే ఉన్నదన్నటువంటి ఒక ఈ సమీకరణాలను బట్టి అంచనా వేస్తారు, ఈ అంచనా ఫలిస్తుందంటారా? ఒకటండి, కేసీఆర్ గారి మనసులో ఏముందనేటువంటి రీడ్ చేసేటువంటి నాయకుడు ఇంతవరకు పుట్టలేదండి. కేసీఆర్ గారు తనకు ఆలోచన పార్టీ యొక్క శ్రేయస్సు దృష్ట్యా పార్టీ అభివృద్ధి కోసం ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో కూడా ఎవరు ఊహించని విధంగా ఆ రోజు బండ ప్రకాష్ గారికి అట్లాగే బడుగుల లింగయ్య యాదవ్ గారికి రాజ్యసభ సిక్కెట్లు ఇవ్వటం జరిగింది. మేమెవరం ఊహించలేదు, రాష్ట్రంలో పార్టీ నాయకులు చాలామంది ఊహించలేదు. కానీ ఆ రోజు ఈరోజు హయ్యెస్ట్ సామాజిక వర్గం బీసీల్లో ఉన్నటువంటి ముదిరాజులకి ప్రాతినిధ్యం ఇవ్వాలని మా బండ ప్రకాష్ గారికి ఆ రోజు అవకాశం ఇవ్వటం జరిగింది. అట్లాగే యాదవులుగా ఉన్నటువంటి బీసీ సామాజిక బలమైన సామాజిక వర్గం యాదవులకు ఇవ్వాలనే లక్ష్యంతో పార్టీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో లింగయ్య గారికి ఇవ్వటం జరిగింది. ఆయన కూడా రాజకీయంగా వాళ్ళు ఆ సామాజిక వర్గానికి న్యాయం చేశారు, ప్లస్ అనుభవం ఉంది, గతంలో రాజకీయాలు తిరిగారు, దాని మేరకు కేసీఆర్ గారు ఆయన ఓన్ ఎక్సర్సైజ్ చేసుకొని నిర్ణయించారు, పార్టీ అంతా హర్షించింది. రేపు వచ్చేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఒకటి, పార్టీ అధినాయకుడు ఏ నిర్ణయం చేసినా వారి యొక్క నిర్ణయానికి శిరోధార్యం చే మా యొక్క మేమందరం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీ కూడా ఆయన సారథ్యంలో ఆయన పెట్టిన పార్టీ, ఆయన ఈ పార్టీని ఏ విధంగా డెవలప్ చేయాలనేది కేసీఆర్ గారికి తెలుసండి. కేసీఆర్ గారు ఏ నిర్ణయం చేసినా మేము 100% దానికి కట్టుబడి ఉంటామండి. మొత్తం మీద పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగామని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదయోగ్యమని, మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డికి దక్కుతుందా లేదా అనే విషయంలో మాత్రం కేసీఆర్దే అంతిమ నిర్ణయం అని, ఆ నిర్ణయానికి కట్టుబడి పార్టీలో ఉన్న నాయకులంతా ఉంటారని ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతమద్ద వెల్లడిస్తారు. అయితే మొత్తం మీద మాత్రం ఈ 12వ తేదీ నాటికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా, లేదా 19వ తారీఖు నాటి వరకు కూడా సీఎం కేసీఆర్ గులాబీ బాస్ ఈ సస్పెన్స్ తెరదించాల్సిన మొత్తం గులాబీ బాస్ కేసీఆర్ అనేది ఒక స్పష్టత అయితే కనిపిస్తుంది. కెమెరా నర్సులతో సంజయరావు రాజు ఖమ్మం.